హాయ్ ఎవరి వన్ ఈరోజు వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం చూపిస్తాను ఇదే అండి ఈ బ్యాగ్ చూడండి ముందు ఒక పాకెట్ ఉంటుంది ఇది మనం బాగా యూస్ అవుతుంది ఈ బ్యాగ్ లోపలంతా లైనింగ్ వస్తుంది లోపల వచ్చేసి సింగిల్ పార్టీషన్ డబల్ కాదు సింగిల్ పార్టీషన్తో మొత్తం కంప్లీట్గా లైనింగ్ వచ్చి ఉంటుంది చూసారు కదా లైనింగ్ కూడా మనం మళ్ళీ ఏమన్నా పడినా తీసి వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మళ్ళీ లోపలికి పెట్టుకోవచ్చు ఇటు సైడ్ ఒక పాకెట్ ఉంటుంది జిప్పుతో మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ పాకెట్ ఉంటుంది ఇలా అనమాట చూసారు కదా ఈరోజైతే ఈ బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం చూద్దాం ముందుగా ఈ బ్యాగ్ స్టిచ్చింగ్కి ముందుగా కొన్ని రెడీ చేసుకోవాలి నేను జాలీ అంటే హ్యాండిల్కి జాలీ వాడాను దాన్ని రివర్స్లో కుట్టేశాను నేను అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కుట్టిన దాన్ని సీదాలో తిప్పాలన్నమాట దానికోసం ఇలా పెన్సిల్ని ముక్కకు దాన్ని ఇరికిచ్చి లోపలికి నెట్టుతున్నాను అనమాట అలా ముక్క ఇరుక్కోకుండా ఇలా తిప్పటం వల్ల జాలి లైక్ వస్తుంది ఇలా కొంచెం కొంచెం అనుకుంటూ జాలిని తిప్పుతున్నాను ఇలా మనం హ్యాండిల్ కోసం జాలి వాడాము లేదంటే నవ్వారైనా వాడచ్చు లేదంటే మనకి ఇష్టం వచ్చిన డెకరేటివ్ ఐటమ్స్ వచ్చే ఇప్పుడు హ్యాండిల్స్ కూడా దొరుకుతున్నాయి అలా కూడా కొంచెం అల్ల అల్లికల్ అల్లి అలా కూడా హ్యాండిల్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ జాలీ వాడాను మీకు కూడా చూపించినట్టు ఉంటుందని నా వారు ఎప్పుడు వేస్తూనే ఉన్నాం కదా దాని బదులు జాలీ వాడాను ఇలా దగ్గరగా ఇలా అనుకొని పెన్సిల్ మొక్కకి పెన్సిల్కి అంతా దగ్గరగా అనుకున్న తర్వాత ఇలా లాగేస్తే జాలీ ఉల్టా నుంచి సీదాలేక వస్తుంది ఇది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పండి లేదంటే కుట్లు దగ్గరగా వేసి ఉంటే అక్కడ మళ్ళీ చిన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి సీదాలో అయింది ఇప్పుడు వచ్చేసి పెన్సిల్ని ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఎలా పెట్టానో ఇంకొక హ్యాండిల్ కూడా ఎక్కి చూపిస్తున్నాను ఎక్కించి అలా చివర ఉన్నదాన్ని కరెక్ట్గా ముక్కతో గట్టిగా లోపలికి అన్నాను అలా అనటం వల్ల ఏంటంటే దాంట్లో ఇరుక్కుంటుంది మనం స్టిచ్చింగ్ వేసిన దగ్గర పార్ట్లో ఇరుక్కుంటుంది దాని నిదానంగా ఇలా తిప్పుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా జాలి ఇట్లా అంటూ ఉంటే పెన్సిల్ లోపలికి వెళ్తుంది అలా అనటం వల్ల మ మొత్తం జాలి రివర్స్లో వచ్చేస్తుంది సి దాకొస్తుంది రివర్స్లో కుట్టింది వస్తుంది అనమాట మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముక్క అదే పెన్సిల్ ముక్క వాడ పెన్సిల్ వాడాం కదా పెన్సిల్ ముక్క జాలికి మధ్యలో ఎక్కడ అక్కడక్కడ ఇరుక్కోకుండా చినక్కకుండా చూసుకోవాలి లేదంటే మనం డోరీలు తిప్పుతాం కదా అలా కూడా తిప్పచ్చు అది మన ఇష్టం ఎలా అయినా తిప్పచ్చు నేనైతే ప్రజెంట్ ఇది వాడాను అంతే ఇలా మనము జాలీనైతే రివర్స్లో తిప్పుకున్నాను తర్వాత వచ్చేసి పెన్సిల్ని తీసేసాను ఇలా హ్యాండిల్స్ రెడీ కాలేదు ఇంకా లోపల రూప్ ఎక్కించాలి అది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ పీస్కి మార్కింగ్ పెట్టాను అనమాట టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర నేను బార్డర్ ఇవ్వాలనుకున్నాను కలంకారి ప్యాచ్ తర్వాత త్రీ ఇంచెస్ దగ్గర పాకెట్ ఇవ్వాలనుకున్నాను పాకెట్ వచ్చేసి ఫ్రంట్ పాకెట్ కోసం అది మార్కింగ్ అయితే ముందే పెట్టుకోవాలి అన్నిటికీ అందుకని ముందే చూపిస్తున్నాను ఇలా మిడిల్ నార్చెస్ పెట్టుకున్నాను ముందే బ్యాగ్ అంతా ఇలా మార్కింగ్ పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేస్తాము ఇప్పుడు పాకెట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి దాన్ని లైనింగ్ కూడా మిడిల్ నాచ్ పెట్టుకొని అక్కడ పాకెట్ తీసుకోవాలి నేను వీటి మెజర్మెంట్స్ అన్నీ మళ్ళీ పెడతాను చూడండి అంటే ఈ వీడియోలోనే ఉంటాయి చూడండి ఇప్పుడైతే పాకెట్ గీయడం ఎలానో చూపిస్తున్నాను త్రీ ఇంచెస్ కింద పెట్టుకొని లైనింగ్ పైన నేను మార్కింగ్ ఇస్తున్నాను ఫ్రంట్ పాకెట్ కోసం మనం ఫ్రంట్ పాకెట్ ఏది వాడుతున్నామో దాని కోసం ఇలా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని మార్కింగ్ గీసాను అలా గీసుకున్న తర్వాత టేప్ కంటే కొంచెం ఒక సెంటీమీటర్ తక్కువ తీసుకోండి మరీ ఎక్కువ అయితే జిప్ పెట్టడం కష్టమవుతుంది అలా గీసుకున్న తర్వాత ఇలా షేప్ గీసుకొని మిడిల్లో లైన్ గీసుకోవాలి ఈ మిడిల్లో లైను తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి నేను లోపల లైనింగ్ కోసం సేమ్ మెయిన్ పీస్ జూట్ పెట్టి లైనింగ్ కట్ చేస్తున్నాను ఇలా లైనింగ్ మనం జూట్ ఎంత తీసుకున్నామో అంతే లైనింగ్ ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే లూజ్ అయిపోతుంది బ్యాగ్కి ఇలా సేమ్ లైనింగ్ తీసుకోవాలి ముడతలు లేకుండా కట్ చేసేటప్పుడు లైనింగ్ చూసుకోండి ఇలా నేను సేమ్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ మన ఇష్టం వచ్చిన లైనింగ్స్ కూడా వాడచ్చు కాటన్ లైనింగ్ వాడచ్చు నాన్ ఓవెన్ వాడచ్చు నేనైతే ఇప్పుడు నాన్ ఓవెన్ క్లాత్ వాడాను ఈ ఈ లైనింగ్ కటింగ్ అయ్యాక ఇప్పుడు అయితే నేను దీనికి మిడిల్ నాచి పెడుతున్నాను ఇలా మిడిల్ని పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి కూడా జిప్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా అన్నిటికీ ఫస్టే మిడిల్ నాచెస్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా జిప్ వేయడానికి మార్కింగ్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ కింద పెట్టుకొని ఆ అటు త్రీ ఇటు త్రీ లేదంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇది మన ఇష్టము మనకు ప్యాకెట్ పాకెట్ పెద్దగా కావాలంటే పెద్దగా మార్కింగ్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు అది మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఇలా తీసుకున్న తర్వాత మిడిల్లో లైన్ గీస్తున్నా ఇది కరెక్ట్గా చేస్తే చాలా నీట్గా వస్తుంది బ్యాగ్ ఇప్పుడైతే ఇది కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి మెయిన్ ఇక్కడ ఇది కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ పాకెట్ ఏమో కట్ చేయలేదు ఇదైతే కట్ చేస్తున్నాను అంటే లోపల మెయిన్ పీస్ కేసేది కాబట్టి ఇది నార్మల్గా వేయచ్చు అందరికీ తెలిసిన మెథడే ఇది ఇలానే వేస్తాము పైన పాకెట్ కొంచెం వేరే మెథడ్లో చూపిస్తాను అందుకని కట్ చేయలేదు ఇదైతే నార్మల్గా మిడిల్లో లైన్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ మూలలు మాత్రం కరెక్ట్గా కట్ చేయాలి ఇప్పుడైతే ఇక్కడ జిప్పు ఇలా వేస్తామన్నమాట ఇది లోపల లైనింగ్కి వేసే పాకెట్ అనమాట ముందుగానే ఊరికే మీకు ఎక్స్ప్లెయిన్ కోసం చూపిస్తున్నాను అర్థమవుతుందని ఇలా జిప్పు వస్తుంది ఇందాక జాలీ రివర్స్లో తిప్పుకున్నాం కదా వాటికి ఇప్పుడు రోప్ ఎక్కించాలి అది కంప్లీట్గా అయిపోలేదు రోప్ ఎక్కించడానికి నేను దబ్బలం వాడాను దెబ్బలానికి ముందు వైపు మొనగా ఎక్కువ సూదిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టర్ చుట్టాను తర్వాత కింద థ్రెడ్ కట్టేసుకొని ఇలా పూలు అల్లినట్టు అల్లేసాను అనమాట పూలు అల్లితే ముడి వేస్తాం కదా అలా రోపుకి ముడి వేసాను ఇలా వేసిన తర్వాత గట్టిగా రెండుసార్లు వేయండి ఊడకుండా ఉంటుంది ఇలా వేసిన తర్వాత అది చూసుకోండి ఒకసారి గట్టిగా లాగి ఊడుతుందంటే మళ్ళీ మంచిగా వేసుకోండి ఇప్పుడు లాగి చూసాను ఊడలేదు అలా దాన్ని ఇప్పుడు జాలిలోకి ఎక్కిస్తున్నాను అలా దెబ్బలు సూదిగా ఉందనుకోండి మధ్యలో జాలికి ఇరుక్కొని చినిగిపోతుంది అందుకని ముందుగా ప్లాస్టర్ వేసుకోండి దానికి ఇలా మొత్తం దెబ్బలం ఎక్కించిన తర్వాత ఇలా రోపును జాలిలోకి పెట్టి లాగేస్తే వచ్చేస్తుంది ఇక్కడ దెబ్బలం అనేది లేకపోతే పెద్ద నీడి సూది ఉంటుంది కదా పెద్ద సూదితో కూడా ఎక్కించవచ్చు లేదంటే ఏదైనా కడ్డి దొరికినా కానీ ఇలా జాలి ఎక్కించవచ్చు ఇలా ఎక్కించిన తర్వాత అక్కడ ఎగస్ట్రా ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోండి నేను ఇక్కడ హ్యాండిల్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు థర్టీ ఇంచెస్ కావాలంటే థర్టీ అయినా తీసుకోవచ్చు లేదు ఇంకా చిన్నగా కావాలంటే ట్వంటీ సిక్స్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు హ్యాండిల్ సైజ్ కూడా మన ఇష్టం అండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు ఎలా అయినా తీసుకోవచ్చు కొంచెం లావు ఉన్నవారు ఎక్కువ సైజు పెట్టుకోండి లేదంటే కొంచెం సన్నగా ఉంటే చిన్న సైజ్ అయినా సరిపోతుంది అలా మనకు నచ్చినట్టు సైజెస్ తీసుకోవచ్చు నేనైతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకొక హ్యాండిల్ ఎక్కిస్తున్నాను అదే రోపు రోప్ ఎక్కిస్తున్నాను సేమ్ అలానే ముడి వేసుకోవాలి పూలకు ముడి వేసినట్టు ముడి వేసుకొని రెండుసార్లు ముడి వేస్తే గట్టిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి లాగి చూడండి అప్పుడు అది గట్టిగా ఉందో లేదో తెలుస్తుంది తర్వాత జాలి తీసుకొని లోపలికి ఎక్కించండి చాలా తొందరగా అయిపోతుంది జాలి ఎక్కించడం నవ్వార్ కంటే ఈజీ నవ్వార్ కుట్టేటప్పుడు డైరెక్ట్గా కుట్టవచ్చు అది అలా చేయచ్చు లేదంటే ఇలా కూడా ఎక్కించుకుంటారు జాలి ఎక్కించేటప్పుడు ఈజీగా ఎక్కుతుంది నవ్వార్ అయితే కొంచెం కష్టంగా ఎక్కుతుంది జాలీ వేయటం వల్ల హ్యాండ్ బ్యాగ్ లుక్ చాలా బాగుంటుంది అందుకని హ్యాండ్ బ్యాగ్స్కి ఎక్కువ జాలీ వాడండి ఇప్పుడైతే ఈడ మొత్తం జాలీ లాగేసాను ఇక్కడ రూప్ ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకోవాలి మళ్ళీ థ్రెడ్ అలా అనేస్తే మళ్ళీ యాజిటిజీగా వచ్చేస్తుంది అది మళ్ళీ థ్రెడ్ కూడా వేస్ట్ కాదు అక్కడ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న రోపును కట్ చేస్తున్నాను ఇలా లోపలికి ఇరుక్కుంది కాబట్టి నేను తీసాను అలా తీసిన తర్వాత ఎక్స్ట్రా రోపును కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ అలా గట్టిగానేస్తే దారం వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఒకసారి మెజర్మెంట్స్ చూడండి నేను ముందుగా చెప్పలేదు మెజర్మెంట్స్ వచ్చేసి మెయిన్ పీస్ థర్టీ బై సిక్స్టీను జూటు థర్టీన్ బై సిక్స్టీను వన్ పీస్ అనమాట అది ఇది థర్టీ ముప్పై బై పదహారు ముప్పై లెంత్ విత్ పదహారు తర్వాత యాజ్ ఇట్ ఈస్ లైనింగ్ కటింగ్ చేసాము తర్వాత జిప్ పట్టి జిప్ పట్టి వచ్చేసి ఇది లైనింగ్ పీస్ యాసిజ్గా ముందే చెప్పాను కదా సేమ్ జూట్ ఎంత కట్ చేసామో అంతా జిప్పట్ వచ్చి పదహారు మూడు అలా రెండు పీసెస్ తీసుకున్నాను తర్వాత పాకెట్ పీసెస్ ఫ్రంట్ పాకెట్కి వేసేదేమో ట్వంటీ టూ లెవెను ట్వంటీ టూ లెవెను ఇంచెస్లో తర్వాత లోపల లైనింగ్ వేసే పాకెట్ అయితే సెవెను టెన్ ఒక పీసు ఇది చిప్పుకి వేస్తాము అందుకని కొంచెం చిన్నగా తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి సెవెన్ ట్వల్ ఇది నేను ఓపెన్ పాకెట్ లాగా పెట్టడానికి వాడినది అలా మనకు మన ఇష్టం సైజెస్ కూడా మార్చుకోవచ్చు హ్యాండిల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో టూ హ్యాండిల్స్ జాలీతో తీసుకున్నాను తర్వాత జిప్పులు మూడు వాడాము అంటే ఒకటేమో పదిహేడు ఇంచెస్ది ఇంకొకటి ఏమో నైన్ ఏమో నైన్ ఇంచెస్ అనమాట అంటే ఫ్రంట్ లోపల పాకెట్కి ఫ్రంట్ పాకెట్కి మెయిన్ మెయిన్ చెప్పుది తర్వాత రన్ అర్ స్మూత్ తీసుకోవాలి ముందుగా మెయిన్ పీస్ తీసుకొని నేను అక్కడ ప్యాచ్తో డిజైన్ ఇవ్వాలనుకున్నాను అలా టూ ఇంచెస్లో కలంకారీ ముక్కను తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అది కుట్టేయాలి అంటే ఇది టూ ఇంచెస్ ముందుగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు లేదంటే ముందుగా టూ ఇంచెస్ అన్నీ మార్కింగ్ పెట్టుకొని ఇలా ఆపోజిట్లో లైనింగ్ పెట్ ఆపోజిట్లో క్లాత్ పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు ఇలా చూడండి ఆపోజిట్లో పెడుతున్నాను అంటే ఉల్టాలో ఇటు సైడ్కి అంటే దాన్ని మనం అటు సైడ్కి తిప్పితే ఆడ బార్డర్ లాగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలా ఇక్కడ పెట్టి స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్చింగ్ వేయడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది పైన స్టిచ్చెస్ కనిపించాయి కాబట్టి నీట్గా ఉంటుంది ఇలా కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి దాన్ని ఇలా తిప్పేసి ఏమన్నా లూజ్ ఉంటే లాగేసి అంటే క్లాత్ కాబట్టి లూజ్ వస్తుంది కదా ఏదైనా లూజ్ ఉంటే ఇలా ముందు కనేసి అక్కడ కూడా స్టిచ్ వేయాలి ముందు వైపు కూడా స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది క్లాత్ ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అలానే ఇంకొక సైడ్ కూడా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను తర్వాత క్లాత్ ఆపోజిట్లో పెట్టాను ఆపోజిట్లో పెట్టుకొని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తిప్పాలి అలా తిప్పటం వల్ల నీట్ స్టిచ్చింగ్ వస్తుంది ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ వేశాను ఫినిషింగ్ అనేది నీట్గా రావటానికి ఇలా చేస్తాము ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి మిడిల్ నార్చ్ నుంచి త్రీ ఇంచెస్ కింద నేను జిప్కి మార్కింగ్ పెట్టాను అంటే ఆల్రెడీ మనము పాకెట్ పీస్కి మార్కింగ్ పెట్టాం కదా త్రీ ఇంచెస్ కింద అని అక్కడ ఇది వస్తుందనమాట ఇప్పుడు పెద్ద పాకెట్ పీస్ తీసుకొని అంటే ట్వంటీ టూ బై లెవెన్ ఇంచెస్ ఉంది కదా అది ఆల్రెడీ చెప్పాను ఎలా మార్కింగ్ చేశామో దాన్ని తీసుకొని ఇలా పిన్ పెట్టేసి ఇలా గీసిన దాని మీద స్టిచ్ వేయాలి చుట్టూ ఇలా స్టిచ్ వేయాలి ఎప్పుడైతే స్టిచ్ వేసానో చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ అనేది జిప్ కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోండి జిప్పు కంటే ఎక్కువగా ఉందంటే ఫినిషింగ్ నీట్గా రాదు అందుకని జిప్పు సైజ్ మీద వేసుకోండి ఇప్పుడైతే అది పిన్ తీసేసిన తర్వాత అక్కడ చిన్న కట్ చేసుకోవాలంటే చిన్నగా నాచిపెడితే కొంచెం కటింగ్ చేయడానికి ఈజీగా వస్తుంది అలా మొత్తం కట్ చేసుకోవాలి మూలలు కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి తర్వాత ఈ లైనింగ్ అంతటిని ఇప్పుడు లోపలికి తిప్పివేయాలి అంటే పైకి కుట్టాం కాబట్టి ఇప్పుడు లోపలికి తిప్పేస్తున్నాం మొత్తం అంటే లోపలికి పెట్టడం వల్ల లోపల పాకెట్ వస్తుంది ఇలా నీట్గా తిప్పుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేయటం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి ఇలా నాచెస్ పెట్టుకోవాలి నాచెస్ పెట్టుకుంటే లైనింగ్ అనేది లూజ్ అవుతుంది అప్పుడు స్టిచ్చింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా నీట్గా ఫోల్డింగ్ అంతా లోపలికి పెట్టుకోవాలి అంటే నాన్ ఓవెన్ కనిపించకుండా లోపలికి ఇట్లా అనుకోండి ఇలా ఎందుకేసామంటే జూట్ అనేది కట్ చేసినప్పుడు పిచులు పీచులు రాకుండా ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో అలా నీట్గా అనుకొని లో రన్నర్ ఎక్కించి జిప్కి జిప్ కుట్టాలన్నమాట రన్నర్ ఎలా ఎక్కించాలంటే ఇలా జిప్ తీసుకొని ఈ లావ్ వైపు ఉన్నాయి కదా లావ్ వైపుది జిప్పుకి ఎక్కించాలి ఇలా జిప్పుకి ఎక్కించేటప్పుడు టూ సైడ్స్ సమానంగా లోపలికి పెట్టి పైన నొక్కినట్లంటే లోపలికి ఎక్కుతుందనమాట ఇలా కరెక్ట్గా రన్నర్ని మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ పెట్టి స్టిచ్ చేయాలి ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జిప్ అనేది మనం కటింగ్ చేసిన దానికంటే అటువంటి నుంచి ఇటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి లేదంటే స్టిచ్చింగ్ చేశాక తక్కువ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది బ్యాక్ కుట్టిందంతా వేస్ట్ అవుతుంది ఆ రన్నర్ ఊడిపోయి అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ లోపల ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ వేయాలి ఇలా రన్నర్ అడ్డం వస్తే కొంచెం జరుపుకుంటూ వేసుకోవాలి అదంతా పాదం గ్యాప్తో నీటుగా వేసుకోవాలి లేదంటే రన్నర్ ఇరుక్కుంటుంది ఇది కుట్టేటప్పుడు రన్నరు నీళ్ళ కింద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత నీటుగా వచ్చిందో ఇలా అయితే జిప్పు కుట్టడం అయిపోయింది ఇది వైపు వెనక వైపు ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేయాలి చూసారా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎప్పటికీ ఇప్పుడు వచ్చేసి కిందికి ఉన్న దాన్ని పైకి ఇలా అనుకోండి అనుకున్న తర్వాత ఇటు సైడు పైన వైపు సైడ్స్ టూ సైడ్స్ ఇటు సైడు అటు సైడు స్టిచ్ వేయాలి స్టిచ్ వేసేటప్పుడు ఇలా పైకి అనుకొని జూటూని లోపలికి పెట్టి స్టిచ్ వేయాలి అంటే జూట్కి స్టిచ్ వేయకూడదు చూడండి జూట్ లోపలికి పెట్టాను ఇటు స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేయటం వల్ల పాకెట్ రెడీ అయిపోతుంది మూడు వైపులా స్టిచ్చింగ్ వేస్తే ఇలా పై వైపు చూస్తే ఇలా పాకెట్ వస్తుంది చూసారు కదా ఇది ఫ్రంట్ పాకెట్ వేయడం ఇదొక్కటి కొంచెం టైం టేకింగ్ మిగతా అన్ని ఈజీగా అయిపోతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి లోపల లైనింగ్కి పాకెట్ వేయడం లోపల లైనింగ్ కూడా త్రీ ఇంచెస్ కింద మార్కింగ్ పెట్టుకొని చుట్టూ జిప్పును కట్ జిప్పు కోసం కట్ చేసుకున్నాము ఇదంతా ముందే చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి జిప్పును యాడ్ చేస్తున్నాను జిప్పుకు ముందుగా రన్నర్ రెక్కించుకొని సేమ్ కట్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసాను ఇలా చుట్టూ స్టిచ్ వేయాలి ఇప్పుడైతే కంప్లీట్ అయింది ఇప్పుడు వెనక వైపుకు తిప్పి ఒక చిన్న లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ తీసుకొని యాడ్ చేయాలి చూడండి ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇలా ఎప్పటికీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది అన్నటువంటి ముఖ్యమైన విషయం లేదంటే మొత్తం బ్యాగ్ వేస్ట్ అవుతుంది ఇలా చిన్న పాకెట్ పీస్ తీసుకొని సెవెన్ బై టెన్ అది నాలుగు వైపులా స్టిచ్ వేయాలి కొంచెం కిందికి పెట్టుకోండి చిప్కి ఇలా నాలుగు వైపులా స్టిచ్ వేస్తే పాకెట్ రెడీ అవుతుంది చేసారు కదా ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పాకెట్ ఫ్రంట్ పాకెటే కొంచెం టైం పడుతుంది ఇలా అయితే పాకెట్ రెడీ అయింది ఇప్పుడు నాకు ఇటు సైడ్ కూడా ఇంకొక పాకెట్ కావాలని ఓపెన్ పాకెట్ పెడుతున్నాను అంటే అటు సైడ్ జిప్ ఇచ్చాం కదా ఇటు సైడ్ నార్మల్గా ఓపెన్ పెట్టుకుంటున్నాను జిప్ లేకుండా దానికోసం కూడా ట్రైన్ చేసి కిందికి పెట్టేసి అక్కడ పాకెట్ యాడ్ చేస్తున్నాను ముందుగా పాకెట్ యాడ్ చేయాలంటే ఒక సైడ్ కుట్టుకోవాలి సెవెన్ బై ట్వెల్వ్ పీస్ అనుకుంటా ఇంకొక లైనింగ్ ఉంది కదా అది ఇలా పై వైపు కుట్టేసుకున్నాక మూడు వైపులా ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచి లోపలికి ఫోల్డింగ్ చేసి త్రీ సైడ్స్ కుడుతున్నాను ఇలా ఫస్ట్ ఈ సైడ్ కుట్టేసి కంటిన్యూగా ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ కూడా కుట్టుకోవాలి ఇలా త్రీ సైడ్స్ కుట్టుకున్నాక ఇలా రెడీ అవుతుంది ఇలా కంప్లీట్ అయింది చూసారు కదా ఇప్పుడు పై వైపు జిప్పు ఉన్నది ఉంది ఇలా ఓపెన్ ఉన్నది మనము జిప్పుది కుట్టలేనప్పుడు ఇలా కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బాగా గమనించండి ఈ జిప్పు లోపలికి ఉండేటట్టు లైనింగ్ని ఫోల్డ్ చేశాను అంటే ఇలా పైకి అనుకున్నాను అనమాట జిప్పులు జిప్పు కుట్టిన పాకెట్స్ రెండు లోపలు ఉన్నాయన్నమాట అంటే పాకెట్స్ లోపల ఉండి స్టిచ్ వేయాలి ఇలా సైడ్స్ వైపు స్టిచ్ వేయాలి ఇలా కంప్లీట్ అయింది సైడ్స్ అటు ఇటు స్టిచ్ అయింది ఇప్పుడు వచ్చేసి ఇలా ఓపెన్ చేసి పైన అంటే లైనింగ్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా కింద బాగాన ఇలా సమోసా లాగా స్టిచ్ వేయచ్చు ఇది నేను అంతకుముందు సింపుల్ హ్యాండ్ బ్యాగ్ అని యూట్యూబ్లో పెట్టినా కదా అలా అక్కడ ఉంటుంది ఈ మెథడు లేదంటే డైరెక్ట్ ఇలా స్టిచ్ వేయొచ్చు అక్కడ ఒక సమోసాలో కట్ చేసుకొని లేదంటే ఇలా వన్ టూ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పైకి పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కింది నుంచి కట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇది కూడా మనకి కింద బేస్ ఇవ్వడానికి షేప్ అనమాట దానికోసం ఇలా కట్ చేస్తున్నాము ఇలా టూ సైడ్స్ కట్ చేసుకున్నాక ఇలా లోపలికి చేపెట్టి ఇలా కిందికి అంటే అక్కడ కరెక్ట్గా షేప్ కటింగ్ దగ్గర ఇలా వస్తుందనమాట దానిపైన స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేయటం వల్ల అక్కడ బేస్ రెడీ అవుతుంది లేదంటే అంతకుముందు చెప్పాను కదా సమోసా లాగా అలా కూడా రెడీ చేసుకోవచ్చు అంటే సమోసా షేప్లో తీసుకొని డైరెక్ట్ స్టిచ్ వేస్తే కట్ చేయకుండా సేమ్ ఇలానే షేప్ వస్తుంది అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇది కంప్లీట్ అయి కంప్లీట్ అయింది పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి సేమ్ అలానే లైనింగ్ ఎలా కుట్టామో అలానే జూట్ కూడా కుట్టుకోవాలి అంటే సేమ్ ఫోల్డింగ్ చేసి ఇటు రివర్స్లో అటు సైడు ఇటు సైడు స్టిచ్ వేయాలన్నమాట కింద బేస్ వస్తుంది ఎప్పుడైతే స్టిచ్చింగ్ అటు ఇటు స్టిచ్చింగ్ అయింది ఇటు సైడు స్టిచ్చింగ్ అయింది కింద బేస్ కోసం సేమ్ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాక సేమ్ అటు సైడ్ కట్ చేయాలి ఇటు సైడ్ కట్ చేయాలి కట్ చేసిన దానికి కరెక్ట్ మిడిల్ చేసి పెట్టుకొని ఇలా చేతో అంటే ఓపెన్ అవుతుంది కదా అలా ఓపెన్ చేసుకొని ఆ స్టిచ్చింగ్ చేసిన భాగం దగ్గర కరెక్ట్గా మిడిల్ అంటే కింద బేస్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేయాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా కింద నేను మిడిల్ నాచ్ పెట్టుకున్నాను దానికి కరెక్ట్గా పైన స్టిచ్చింగ్ వేసింది కింద మిడిల్ నాచ్కి యాడ్ అయింది అలా పెట్టుకొని స్టిచ్ వేసాను ఇలా టూ సైడ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఎప్పుడైతే చూడండి ఇలా కనిపిస్తుంది మనము అదే కంప్లీట్ అయ్యాక ఇలా రివర్స్లో తిప్పుకోవాలి అంటే సీదాకి తిప్పుకోవాలి ఉల్టాలో మొత్తం కుట్టాం కదా సీదాకి తిప్పుకోవాలి ఇప్పుడైతే నేను జిప్పట్టీలు కుట్టున్నాను బ్యాగ్ జిప్పట్టి బ్యాగుకు జిప్పటి యాడ్ చేయాలి కదా దానికోసం అనమాట జిప్పట్టి పీసెస్ తీసుకొని జిప్పుకి యాడ్ చేశాను ఒక సైడ్ యాడ్ చేశాను మరొక సైడ్ కూడా జిప్పును ఓపెన్ చేయకుండానే యాడింగ్ చేయొచ్చు అలా టూ సైడ్స్ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని జూట్ని జిప్ పట్టి యాడింగ్ చేయాలి ఎప్పుడైతే కంప్లీట్ అయింది ఇప్పుడు దీనికి వచ్చేసి రన్నర్ ఎక్కించాను ఇప్పుడు వచ్చేసి దీన్ని పై వైపు అంటే రివర్స్లో స్టిచ్ వేయాలి అంటే ఉల్టాలో పెట్టుకొని చివరిన స్టిచ్ వేయాలి సేమ్ జూట్కి ఎంత వేసామో మెయిన్ పీస్గా అంతే స్టిచ్ వేయండి లోపల వైపు అంటే జిప్పట్టి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలన్నమాట అందుకని సేమ్ వేయాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మిడిల్ని ఆచి పెట్టుకొని సేమ్ దగ్గరికి ఉన్న సేమ్ అంటే మెయిన్ పీసు జిప్ పట్టి సేమ్గా సరిపోతున్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట సేమ్ టు సేమ్ ఉండాలి లెంగ్త్ అనేది అందుకోసం అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చివర్ను వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా గట్టిగా అదిమితే లోపలికి వెళ్ళిపోతుంది అలా అదుముకొని అక్కడ స్టిచ్ వేయాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఇలా అదిమాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టిచ్ వేయాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ బ్యాక్కి అంటే మనం కడ షేప్ తీయడానికి అనమాట ఇలా స్టిచ్చింగ్ అటు ఇటు కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు విట్ మెయిన్ బ్యాగ్ కుట్టాం కదా దానికి హ్యాండిల్స్ యాడ్ చేయాలి హ్యాండిల్స్ కోసం నేను జాలీ తీసుకున్నాను కదా జాలి ఎలా కుట్టేది మిస్ అయింది అందుకని ఇలా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంటే ఫస్ట్ జాలి అనేది ఇలా ఉంటుంది దాన్ని రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి మనకి రోప్ ఎంత సైజు ఉంటుందో అంత సైజులో పడే మీద స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా ఎడ్జ్కి వేసుకున్న దాని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే ఇలా మనకి రివర్స్ రివర్స్లో ఉంటుంది కదా రివర్స్ది తిప్పే విధానం అంతా మీకు చూపించాను దానికి మళ్ళీ రోప్స్ ఎక్కిస్తే హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి అలా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఆ హ్యాండిల్స్ని జ్యూ మెయిన్ పీస్కి యాడ్ చేస్తున్నాను ఇలా రెడీ అయిన హ్యాండిల్స్ని మిడిల్ నాచ్ నుంచి టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ మార్కింగ్ చేసుకొని మిడిల్ నాచ్ కరెక్ట్గా చూసుకోండి అటు టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ పెట్టుకొని హ్యాండిల్స్ హ్యాడ్ యాడింగ్ చేయాలన్నమాట హ్యాండిల్స్ యాడ్ చేసేటప్పుడు కదలకుండా చూసుకోండి అన్నీ ఒకేసారి కుట్టచ్చు లేదంటే ఇలా విడివిడిగా కుట్టచ్చు నేను విడివిడిగానే చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా హ్యాండిల్ హ్యాండిల్స్ యాడింగ్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ యాడ్ చేస్తున్నాను అంటే మెయిన్ పీస్ జూట్ను అయితే తిప్పాము ఇదైతే లైనింగ్ అనేది తిప్పకూడదు తిప్పకుండానే అలానే లోపలికి పెట్టేయాలి ఒకసారి గమనించండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఇలా పెట్టడం అనేది కొంతమంది ఏం చేస్తారంటే రివర్స్లో తిప్పేస్తారు అప్పుడు జిప్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కుట్టినవి ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ జిప్పు ఎలా ఉందో దానికి ఆపోజిట్లో లైనింగ్ పీస్ జిప్ ఉండాలన్నమాట ఒకసారి గమనించండి ఇటు సైడ్ జిప్ ఉంది కదా దాని ఆపోజిట్లో లైనింగ్ జిప్ పెట్టేసి నీటుగా లోపలికి అనుకొని మొత్తం చుట్టూ దాన్ని తీసుకొని జూటుకి యాడ్ చేయాలి అంటే లైనింగ్ని జూట్కి యాడ్ చేస్తున్నాను నేను ఇలా కింద వైపు పెట్టాను కదా గమనించండి కనిపిస్తుంది ఇలా మనము చక్కగా అనుకొని అంటే ఎక్కువ తక్కువ లేకుండా లైనింగ్ జూటు అనేది కరెక్ట్గా చూసుకోవాలి అలా కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ వేయాలి ఇప్పుడు చూడండి నేను అడ్జస్ట్ చేస్తున్నాను అలా కంప్లీట్గా చుట్టూ స్టిచ్చింగ్ అయింది ఇలా ఉంటుంది చూసారు కదా అంటే జూట్ కి లైనింగ్ పీస్ యాడ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనికి జిప్పట్టి యాడ్ చేయాలి జిప్పట్టి యాడ్ చేయాలంటే ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా ఆ జిప్పట్టిని తీసుకొని దాన్ని రన్నర్ ఓపెన్ చేసి కంప్లీట్గా ఓపెన్ చేయండి రన్నర్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కింది నుంచి అంటే బ్యాగ్ కింద బేస్ ఉంది కదా బేస్ నుంచి ఎక్కించాలన్నమాట అలా ఎక్కించి పైన హ్యాండిల్స్ ఉంటాయి కదా దాన్ని లోపల వైపు పెట్టుకోండి అంటే జిప్ కింద ఉండాలన్నమాట హ్యాండిల్స్ తర్వాత జిప్ పట్టి పైకి ఉంటుంది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ముందుగానే మిడిల్ నాచెస్ ఉంటాయి కాబట్టి అవి దాన్ని బట్టి మనము కరెక్ట్గా చూసుకోవాలి అలా కరెక్ట్గా మిడిల్ నాచెస్ని పట్టుకొని తర్వాత వచ్చేసి పట్టీని యాడ్ చేస్తాం అంటే జూట్కి మెయిన్ పీస్ యాడ్ అయింది మెయిన్ పీస్ తర్వాత జిప్ పట్టి యాడింగ్ అనమాట ఇలా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ జిప్ పట్టి యాడింగ్ చేయాలి ఈ కుట్లు కనిపిస్తున్నాయి కదా దానికంటే లోపలికి స్టిచ్చింగ్ వేయండి అప్పుడు బయట వైపుకి స్టిచ్చెస్ కనిపించకుండా ఉంటాయి ఇక్కడ మిడి ఇక్కడ పట్ చివర్లు అయితే కరెక్ట్ సమానంగా చూసుకోండి కరెక్ట్గా అక్కడికి అక్కడికి సరిపోవాలన్నమాట అలా సరిపోతే మనం కుట్టేది కరెక్ట్గా అనమాట కొంచెం లూజ్గా ఉందంటే స్టిచ్ కొంచెం లోపలికి వేయండి అలా అడ్జస్ట్ చేసుకుంటూ పట్టి కుట్టాలి ఇప్పుడైతే తేడా ఏమీ రాలేదు కరెక్ట్గా వచ్చింది ఇలా మనం పట్టీని యాడ్ చేసుకోవాలి కొంతమంది పైనుంచి కూడా కుడతారు నేనైతే ఇప్పుడు కింద కింద అలవాటు నాకు అందుకని కింది వైపు స్టార్ట్ చేశాను కింద నుంచి కుట్టేశాను ఇప్పుడైతే కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది పట్టి ఆడిచడం దాన్ని పై వైపుకు తిప్పాలి అనమాట ఇప్పుడు చూడండి ఇలా పై వైపుకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని లోపలికి తిప్పాలి ఇలా లోపలికి తిప్పితే మనకు బ్యాగ్ చిప్పట్టి అయిపోతుంది అంటే ఇప్పుడు లోపలికి తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేయాలి అంటే లోపలికి అణిగి ఉండటానికి ఇంకొక స్టిచ్ అనమాట ఇప్పుడు చూడండి నేను కింది వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలా నీట్గా ఫోల్డింగ్స్ కింది కనుక్కొని కింద నుంచి స్టిచ్చింగ్ వేయాలి ఇలా కంప్లీట్గా చుట్టూ రౌండ్గా వేయాలి చూడండి ఒకసారి కింద వైపు స్టార్ట్ చేశాను ఒకసారి స్టార్ట్ చేసేటప్పుడు లాగండి రిఫ్ లాగి కంప్లీట్గా స్టిచ్ వేయండి ఇలా రౌండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి బ్యాగ్ రెడీ అయిపోయింది పూర్తిగా లోపల లైనింగ్ పాకెట్ అటు సైడ్ జిప్పుది ఇది ఓపెన్ పాకెట్ లైనింగ్ మనం లైనింగ్లో ఏమన్నా పడ్డాయనుకోండి మళ్ళీ దాన్ని తీసి పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల ఏదైనా పడ్డ తీసి మళ్ళీ కడిగేసి కానీ దులిపేసి కానీ పెట్టేయచ్చు దీంట్లో స్టిచ్చింగ్స్ అనేవి ఎక్కడ బయటికి కనిపించవు ఇలా కుట్టడం అనేది కొంచెం కష్టమే కానీ కానీ ఫినిషింగ్ బాగా ఉంటుంది లేదంటే జూట్కే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు లైనింగ్ అనేది డైరెక్ట్గా జూట్కే యాడ్ చేయొచ్చు ఇలా తీసి పెట్టడం కాకుండా ఇదైతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం జిప్పట్టి కుట్టాక ఈ షేప్స్ అనేవి కరెక్ట్గా రావాలి చూసుకోండి ఇది మెయిన్ ఈ బ్యాగ్లో ఇంపార్టెంట్ చాలామంది ఈ షేప్ అనేది కుట్టరు వదిలేస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో